ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు ప్రభు యేసుని ప్రియులారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త టీవీ ప్రేక్షకులకు జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్ల నుండి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరం డిసెంబర్ ఒకటిన అనుదిన వీధిసు ప్రారంభించి రెండు వేల పదహారు డిసెంబర్ ఆరుకు మూడు వందల డెబ్భై రెండు రోజులు ఎక్కడా కూడా ఆగకుండా కొనసాగించడం జరిగింది దేవుని కృపబట్టి ఇది నాలుగు వందల రోజుల పాటు నిరంతరాయంగా ప్రతిరోజు చేయాలని నిర్ణయించుకున్నాం దేవుని సహాయం వల్ల అలా చేయగలుగుతున్నాం అయితే ఆ తర్వాత కూడా వీధి సువార్త కొనసాగించడానికి టీం తయారైంది కనుక ఎవరో ఒకరు దానిని నడిపిస్తూనే ఉంటారు వీలైన వారందరూ టీంలో కలుస్తూనే ఉంటారు కాబట్టి ఇది ఇక ఎప్పటికీ ఆగకుండా కొనసాగేటట్టుగా పరిశుద్ధాత్మలు సహాయం చేశాడు అందును బట్టి ఎంతమంది అయితే మాకోసం ప్రార్థిస్తున్నారో వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ టీవీ ప్రోగ్రాంను చూసి చాలామంది మా కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నారు చాలా వందనాలండి కేవలం మీ ప్రార్థనల బలం చేతనే ఇలాంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రభువు కోసం చేయగలుగుతున్నాం వందలాది మంది ముఖాముఖిగా యేసు ప్రభువు కోసం వినగలుగుతున్నారు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి మహాసభలు ఏర్పాటు చేసి పెద్ద స్టేజ్ వేసి పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టి గొప్ప లైటింగ్స్ పెట్టి గొప్ప సౌండ్ సిస్టమ్స్ పెట్టి మరి జనాలని మనం లారీలతోనూ బస్సులతోనూ మనం తీసుకొచ్చి కూర్చోబెట్టినా వారు ముఖాముఖిగా సువార్త వినలేరు వినరు కానీ మేము ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వారి గుమ్మాల దగ్గరికి వెళ్ళి విపరీతమైన ఖర్చు ఏమీ లేకుండా కేవలం సామాన్యమైన మాటలతో వారిని ముఖాముఖిగా కలుసుకొని సువార్త ప్రకటించేటప్పుడు గొప్ప కార్యం జరుగుతుంది కాబట్టి ఈ రోజుల్లో మనం ఒక మార్పు తీసుకురావాలి విపరీతమైన ఖర్చుకు మనం సరదా పడకూడదు ఎంత ఖర్చు పడితే అంత గొప్పగా సేవ చేసినట్టు లేకపోతే ఎంతమంది జనాలను కూర్చోబెట్టగలిగితే అంత గొప్పగా సేవ చేసినట్టు అనుకునే రోజులు పోవాలి ఒక వ్యక్తికి కాని సువార్త మనం సూటిగా చెప్పగలిగితే అదే గొప్ప సేవ అని అనుకునే రోజులు రావాలి అదే మా ప్రయత్నం రెండు మాటలు దేవుని వాక్యం నుండి చదివి వినిపిస్తాను గమనించండి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుండి కొన్ని మాటలు చదువుతాను కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది క్రీస్తును ప్రకటిస్తున్నారు అయితే అసూయతో ప్రకటిస్తున్నారట కలహబుద్ధితో ప్రకటిస్తున్నారట అసలు ఎందుకు ప్రకటించాలి ఏవో పొలం పనులు చేసుకోవచ్చు కదా ఇంటి పనులు చేసుకోవచ్చు కదా వ్యాపారాలు చేసుకోవచ్చు కదా అసలు ఇందులోకి ఎందుకు రావాలి అసలు ఈ మార్గంలోకి ఎందుకు రావాలి ఓకే వస్తే వచ్చారు విశ్వాసులుగా ఉండొచ్చు కదా క్రీస్తుని ప్రకటించాల్సిన ఉంది క్రీస్తును అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అందులో మళ్ళీ అసూయ కలహబుద్ధి ఇవన్నీ ఎందుకు అదే విచిత్రమైన విషయం దేవుని శత్రువైన సాతాను ప్రతి మార్గంలో మనల్ని తప్పుదో పట్టిస్తాడు ప్రతి విషయంలో కూడా వాడు మోసం చేస్తాడు వీరి కోసం పౌరు రాస్తూ ఇంతకీ వాళ్ళు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే చూడండి వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు ఇదంత విచిత్రంగా ఉంది చూడండి అంటే ఎక్కడైనా ఎవరైనా సువార్త ప్రకటిస్తే అది అపోస్త పౌలు ప్రకటిస్తున్నాడు లేకపోతే అతని ద్వారా ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ పౌలు అనే వారికి మనం శిక్ష విధించి బాధ పెట్టాలి అని కొంతమంది అనుకుంటున్నారు సరే పౌలు ప్రకటించినప్పుడు పౌల్ని జైల్లో వేశారు పౌలు మమ్మల్ని పంపించాడు కాబట్టి మేము ప్రకటిస్తున్నామని ఎవరైనా ప్రకటిస్తే ఆ శిక్ష కూడా మళ్ళీ పౌల మీద పడుతుంది ఇది కొంతమందికి భలే అనిపించింది ఆ పౌలకి మరింత శ్రమ తోడు చేయాలంటే ఒకే ఒక ప్లాన్ ఉంది మనం సువార్త ప్రకటిద్దాం ఎందుకు ఇలా ప్రకటిస్తున్నా అంటే పౌలు మమ్మల్ని ప్రకటించమన్నాడు కాబట్టి ప్రకటిస్తున్నామని చెప్దాం అప్పుడు ఆ దెబ్బలన్నీ ఆయన తగులుతాయి అది మనకి సరదాగా ఉంటుంది అనుకున్నారు కానీ పౌరులు దాన్ని ఎలా తీసుకున్నారో తెలుసండి వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు వీరైతే వీరెవరంటే పౌలు స్నేహితులు పౌలుతో సహదాసులు వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుతున్నాను ఇది ఇంకా అద్భుతంగా ఉంది కొంతమంది పౌలను శ్రమ పెట్టాలని క్రీస్తును ప్రకటిస్తుంటే పౌలు దాన్ని ఎంత పాజిటివ్గా తీసుకున్నాడండి అయిన పౌలు సరే నాకు శ్రమ తోడైనప్పటికీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా అది నాకు చాలా సంతోషం అంటున్నాడు క్రీస్తు ప్రకటించబడడం అనేది ఒక అద్భుతమైన విషయం దాని వెనక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికమైనవే గనుక మనం క్రీస్తుని ప్రకటిద్దాం ప్రకటించే వారిని ప్రోత్సహిద్దాం దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అవన్నీ ప్రక్కన పెడదాం అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు అందుకు నేను సంతోషించుతున్నాను ఇక ముందునూ సంతోషించును ఇలాంటి సంతోషం నాకు ఎప్పుడు ఉంటుంది క్రీస్తు ప్రకటించబడడం అనేది నాకు నిత్య సంతోషం అంటున్నాడు ఎంత మంచి మాట అండి మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునూ పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఈ మాటలు మీరు ధ్యానం చేయండి పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తాడు మళ్ళీ మళ్ళీ చదవండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు

అందరికీ శుభవార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఇలా రాయబడి ఉన్నది యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయున వాణితో చెప్పెను దేవుడి వాక్యము మన వినుకడిలో దీవించునుగాక ఆ మేన్ ఇక్కడ రాయబడినటువంటి మాటలు దేవుని యొక్క గ్రంథంలో మరి మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఇలా రాయబడి ఉంది యేసు ప్రభు వారు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గల వాళ్ళతో చెప్పాను దేవుడు ఈ వాక్యమును దీవించునగాక ప్రేమైనటువంటి గ్రామ ప్రజల గమనించండి పక్షవాయువుతోటి పక్షవాతము వచ్చి ఒక వ్యక్తికి మరి మంచం పట్టేశాడు ఆయనకి అనేకమైనటువంటి వైద్యం చేయించారు అనేకమైన మరి వైద్యములు చేసి ఎన్నో హాస్పిటల్ తిప్పి ఎంతో ధనము ఖర్చు పెట్టారు కానీ ఆయనకి మరి ఆ పక్షపాతం ద్వారా కాళ్ళు చేతులు నోరు పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది మరి ఆయన మరి ఒక మూలం పెట్టేశారు ఇక ఆసుపత్రి ఇప్పేశారు డబ్బులు ఖర్చు పెట్టారు ఇక ఆ కాళ్ళు కానీ చేతులు కానీ నోరు కానీ పనిచేయదని అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ రక్త సంబంధాలు కానీ అన్నదమ్ములు కానీ అక్కజల్లులు కానీ లేకపోతే ఆయనకున్నటువంటి కలిగినటువంటి జనము ధనము ఏమి కూడా ఇక ఉపయోగపడలేని పరిస్థితి ఏర్పడింది ఆయన ఒక చెట్టు కింద వేసి వదిలేశారు వదిలేసిన తర్వాత ఇలాగే సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులు మాటలు ఆయన చెవిలో పడ్డాయి ఆయన శివులో పడిన తర్వాత యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు చనిపోయిన వారు తిరిగి లేపుతున్నాడు నేలం ద్రాక్షరసంగా మార్చాడు పక్షవాయువు కలిగిన వారు బాగు చేస్తున్నాడు అనేక మంది మరి వేదన బాగు చేస్తున్నాడు గుడ్డి వారికి కళ్ళు ఇస్తున్నాడు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు పెంటల మీద ఉన్నవారి పైకి లేపుతున్నాడు ఎన్నెన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యకారులు యేసు ప్రభు చేస్తున్నాడని ఆ వర్తమాన ఆ మాటలు ఆయన విన్నాడు ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకుల ద్వారా విన్న మాటలు బట్టి అక్కడ ఆ పక్షవాత ఉన్నటువంటి వ్యక్తి అని ఆ నోడుతో ఆ తెలిసి తెలియని ఆ రాణి రాణి మాటతో యేసు ప్రభు మాటను ధ్యానిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఆ బంధువులు గమనించి ఈయన యేసు ప్రభు మీద విశ్వాసం ఇచ్చిన ఉన్నాడు యేసుప్రభు ప్రభు బాగు చేస్తాడేమో యేసు ప్రభు దగ్గర తీసుకెళ్దామని ఆ మంచంతో ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళి ఆ మంచంతో ప్రభు దగ్గర పెట్టారు అప్పుడు ఎస్ఐ చూశాడు చూసి అయ్యో నేను బాగు చేస్తానటువంటి విశ్వాసముతోనే ఈ వ్యక్తిని నా దగ్గర తీసుకొని వచ్చారు వీళ్ళు కాబట్టి వీళ్ళు విశ్వాసము గొప్పది వీరు నేను బాగు చేస్తానని వీరు నమ్మారు నేను దేవుణ్ణని వీరు నమ్మారు నేను దైవ కుమారు అని నమ్మారు నేను శక్తి కలిగిన వాడిని నమ్మి నా దగ్గరకు వచ్చారు కాబట్టి లాభం లేదు వీరు ఎలాగైనా బాగు చేయాలి వీరి పాప క్షమాపణ కలగజేయాలి అని ఆయనకి ఆ పక్షవాతమైనటువంటి వ్యక్తి దగ్గరికి ఏసు వారు చేయి చాపి అన్నారు కుమారుడా నీ పాపములు క్షమించాను అన్నాడంతే అంటే పాపములు ఎప్పుడైతే క్షమించాడో యేసు వారు వెంటనే ఆయనలో ఉన్నటువంటి రోగం ఆయన విడిచిపోయింది ఆయన దిగ్గున లేచి పరుపు గంతులు వేసి ప్రభుని శుతించి గణపరిచాడట ప్రేమను గ్రామ ప్రజలారా గమనించండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నాకు కూడా రెండు కాళ్ళు రెండు ఛాయలు పడిపోయాయి కానీ నేను కూడా ఆ దినమున ఇలా సువర్త దైవ సేవకుల మాట విని యోసు యోసు అని నా నోడుతూనే స్మరించాను ప్రభు దర్శించాడు ఏ మందులు ఏ పని పనిచేయలేదు ఎంతో ధనం ఖర్చు పెట్టాం ఎన్నో హాస్పిటల్ తిప్పాం ఎన్నో ఎన్నో చేస్తాము కానీ ఏది కూడా ఉపయోగం లేకపోయింది యేసు ప్రభు వారు నన్ను ముట్టి నన్ను బావి చేశాడు ఒక రాత్రి దేవుడు దర్శించాడు తన మీద ఉంచాడు వెంటనే మూడు సంవత్సరం నుండి పని చేయలేనిటువంటి ఆ కీళ్ళు కాళ్ళు నరమలన్నీ కూడా పనిచేయటం మొదలుపెట్టాయి ఇదిగో సజీవ సాక్ష్యముగా మీ గ్రామంలో నిలబడి యేసు ప్రభు గొప్ప దేవుడని మీకు ప్రకటించడం జరుగుతుంది యేసు క్రీస్తు దగ్గరికి వస్తే మన పాపాలు క్షమిస్తాడు మన క్రోగాలను కుదురుస్తాడు పరలోక రాజ్యం ప్రసాదిస్తాడు యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మండి మీ పాపములు విడుదల పొందండి మీ రోగము విడుదల పొందండి నిజములను యేసుక్రీస్తు ద్వారా మోక్ష రాజ్యానికి చేరండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలని మీ గ్రామాన్ని రక్షించి తన నిత్య రాజ్యములకు వారసత్వాన్ని కలిగజేసి మీకు సంపూర్ణమైన ఆవి మార్గములు కలగజేయాలని మనవి చేస్తూ ఈ అందరికీ శుభాతీ ఈ గాసుపల్ టీం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని

ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది ఫిబ్రవరి రాసిన మ పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనంలో ఇలా రాయబడి ఉన్నది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తాను వెదుకు వానికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా దేవుడు ఈ వాక్యమును మనవిడుకలో దీవించను గాక ఆమెన్ అందరికీ శుభవార్త యేసుక్రీస్తు శిల్వని గురించి మేము చెప్పే మాటలను జాగ్రత్తగా వినేవారు విన్న మాటలు జ్ఞాపకం ఉంచుకొని ఆ మాటలు పాటించేవారు గొప్ప భాగ్యవంతులవుతారు రెండు వేల పదహారు సంవత్సరాల క్రితం సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడే ఈ లోకంలో నరునిగా జన్మించాడు నరవతారం ధరించిన దేవుని పేరే ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు మనలాంటి మనిషిగానే జీవించాడు అయితే ఆయన ఎటువంటి పాపం చేయకుండా సంపూర్ణ పరిశుద్ధునిగా జీవించాడు ఈ సంపూర్ణమైన పరిశుద్ధుడైన మానవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి తాను సంపూర్ణ దేవుడని నిరూపించుకున్నాడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించిన యేసుక్రీస్తు తన ముప్పై మూడున్నర సంవత్సరాల యవన ప్రాయంలో మానవులందరు పాపాలను శాపాలను తానే తన శరీరంపై మోసుకొని అత్యంత కిరాతకమైన సిలువ మరణాన్ని స్వచ్ఛందంగా అనుభవించి మనందరి బదులుగా నీ స్థానంలో నా స్థానంలో పాప ప్రాయశ్చితార్థ బలిగా అర్పింపబడ్డారు అది ఎలా అంటే ఈ భూమి మీద ఈ జీవితంలో మనం చేసిన పాపకార్యాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం మన కాళ్ళతో సంచరిస్తూ చేసిన పాపకార్యాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం ఆయన కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి మన చేతులతో చేసిన పాపకార్యాలకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన కళ్ళతో అంటే మన చూపులతో చేసిన పాపాలకు ఆయన కళ్ళకు గంతలు కట్టబడ్డాక ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దబడ్డాయి మన హృదయం సకల పాపాలకి మూలస్థానం కాబట్టి ఆ హృదయంతో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం ఆయన ప్రక్కలో ఒక బల్లె పోటు పొడవగా అది ఆయన హృదయంలో దిగబడింది ఇలా సిలువలో మరణించిన యేసుక్రీస్తు యొక్క దేహం ఒక రాతి సమాధిలో ఉంచబడింది అయితే ప్రవచన నెర్పు నెరవేర్పుగా ఆయన మూడో రోజున మళ్ళీ బ్రతికి తిరిగి సమాధి నుండి బయటకు వచ్చి తాను సజీవునిగా నిరూపించుకున్నాడు చావును చంపి మృత్యుంజయుడయ్యారు మరణం గెలిచిన యేసుక్రీస్తు సమాధి నుండి బయటకు వచ్చి తాను సజీవునిగానే పరలోకానికి వెళ్ళారు ఆయన త్వరలో ఈ భూమి మీదకి తిరిగి రానున్నారు రాజులు రాజుగాను ప్రభులు ప్రభుగాను తిరిగి వస్తారు తను నమ్మిన వారిని తన నిత్య రాజ్యంలో అంటే మోక్షంలో చేర్చుకొని మనకు నిత్య శాంతినిస్తారు ప్రియమైన ప్రజలారా ఈరోజు మీకు మేము తెలియజేసే శుభవార్త ఏమిటంటే ఏసుక్రీస్తులో మీ ఆత్మకు రక్షణ మీ జన్మ కర్మ పాపాల క్షమాపణ ఉచితంగా జరుగుతుంది ప్రతి విధమైన చెడుగు మీద మీరు విజయం సాధిస్తారు ఆయన మనందరి నిమిత్తం పాప ప్ర జరిగించే నిమిత్తం ఏసుక్రీస్తు సిలువుగా బలి అర్పించబడ్డారు ఆ సర్వ సృష్టికర్త అయిన ఏసుక్రీస్తు మిమ్మల్ని దీవించి రక్షించాలని ప్రతి విధమైన మేలు మీ కుటుంబాల్లో జరిగించాలని మీ నిమిత్తం ప్రార్థిస్తూ వందనాలు చెబుతూ ముగిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేల్ అందరికీ శుభవార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈ విధంగా రాబడి ఉంది అపోస్తుల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి దేవుడి వాక్యం దగ్గరగా ప్రభునందు ప్రియులారా మీ అందరికీ అందరికీ శుభవార్త అనే ఈ టీం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి వారి దీవనామాలో వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రియులారా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనందరినీ ప్రేమించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుగా మనం విన్నాం ఆ మాట ఏమిటంటే అందుకు వారు ప్రభువైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పిరి ప్రియులారా ఈ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మరి మనము మన ఇంటివారు చక్కగా రక్షణ పొంది మరి చక్కగా భద్రత కలిగి సంతోషంగా సుఖముగా జీవించాలని ఆశపడుతూ ఉంటాం ప్రిలారా అలా ఆశపడుతున్న మనం మరి మన పాపం నుంచి శాపం నుంచి మరి రక్షించబడాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ జీవితాన్ని ఒక యాత్రగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రియులారా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇంకా అత్యధికమైన వయసు ఉంటే ఎనభై సంవత్సరాలు మనం బ్రతుకుతాం ఈ బ్రతుకుతున్న ఈ జీవితంలోనే మనలో మనతో సహవాసం చేస్తున్న బిడ్డలు ఎవరినైనా మనం కోల్పోయినట్లయితే మనం చాలా బాధపడుతూ ఉంటాం అయ్యో వీరిని మనం కోల్పోయేవే అని కానీ మరి మనల్ని ఆయన చేతితో నిర్మించిన దేవుడు కూడా మరి అలాగే మనల్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడకుండా మనని ఎంతో ప్రేమించిన ఆ ప్రభు అయిన యేసు క్రీస్తువారు శాశ్వత కాలం నిత్యత్వంలో ఆయనతో ఉండే కృపను మనకు అనుగ్రహించిన యేసు ఆ యేసు ప్రభువారు మరి ఆ యొక్క కృపను మనం వదిలి ఈ లోక ప్రయాసలో పడిపోయి పాపానికి దాసోహమై మరి నిత్యాగ్ని నరకాగ్నికి మనం బలి అయిపోతున్నప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నాడు మన చూసి అయ్యో నా బిడ్డలు ఈ రీతిగా పాపంలో పడిపోయి నశించిపోతున్నారే నరకాగ్నికి మరి పాత్రలు అయిపోతున్నారే వీరిని నేను రక్షించాలి అని ఎంతో ప్రయాస బాధ ఆయన అనుభవించాడు చివరికి ఆయన శరీరాన్ని ఆత్మని ప్రాణాన్ని మన కోసం ఆ కలువరి చిల్లు మీద త్యాగం చేయడానికి ఆయన మరి నిర్ణయించుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన పడిన ఆ బాధ నిరర్ధకం కాకుండా నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే నీవు నీ ఇంటివారు ఆయన రెండు వేల పదహారు సంవత్సరాల క్రితం ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి నీ నా పాపాల కోసం ఆయన యొక్క శరీరాన్ని ఆ కలువరి సులువు మీద నలుగొట్టుకొని చివరి రక్తపు బొట్టు వరకు మరి ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగడానికే కార్చారు అని విశ్వసిస్తే చాలు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకు మీరు బాధపడుతున్నారు ఏది కావాలని మీరు నిరీక్షిస్తున్నారో దానిని ఉచితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు ఇవ్వాలని ఆశ కలిగి తన శరీరాన్ని చివరి రక్తపు బొట్టు వరకు మీ యొక్క పాపాలకు నా యొక్క పాపాలకు కలువరి శిలువలో కార్చిన ఆ రక్తం నిష్ప్రయోజనం కాకుండా మరి ఆయన మన కోసమే జన్మించాడు మన కోసమే ఆ యొక్క పాప పారితాద బలిగా కలువరి శిలువ మీద బలి అయిపోయాడు అని మనం విశ్వసిస్తే చాలు నీవును నీ ఇంటి రక్షణ పొందుతారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో అందరికీ శుభవార్తని ఈ టీం ద్వారా ఈ చక్కటి మాట ఆయన నామాన్ని విశ్వసించి నమ్మితే చాలు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు ఈ లోకంలో సుఖము సంతోషము సమాధానము పొందుకోవడమే కాదు కానీ జీవిత అనంతరము చనిపోయిన తరువాత నిత్యత్వంలో అంటే ఆ పరలోక రాజ్యాన్ని మనందరి కోసం అనుగ్రహించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు కాబట్టి ఈ మాటలను వింటున్న మీరు ఈ క్షణంలోనే వాటిని విశ్వసించి గైకొన్నంటే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను మీ ఇంటిని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అట్టి కృప అట్టి రక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీ అందరి జీవితాలకు మీ ఇంటిలో ఉన్న ప్రతి వారికి అనుగ్రహించి దీవించునుగాక ఆమె అందరికీ శుభవార్త ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు అందరికీ శుభవార్త అన్న మాటలోనే దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశం ఎవిడ ఉంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అన్న దానికి ఉదాహరణగా ఆ శుభవార్తను అందరికీ అందించడానికి ఈనాటికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు చేస్తున్నాడని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను నిజంగా అందరికీ శుభవార్త చెప్పడానికి మరి తన చేత ఎన్నుకోబడిన ఈ బిడ్డలు ఎంతగా ప్రయాసపడి ఉదయకాలంలో దేవుని స్మరించుకుంటూ ఆ స్మరణ మీకు కూడా వినిపిస్తూ ప్రయాసపడుతున్న బిడ్డలందరిని బట్టి మరొక్కసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుధ్రైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అందరికీ శుభార్త అందించడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అందరి కొరకు ప్రార్థన చేసే భారము బాధ్యత నీ బిడ్డలకి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ఎంత ప్రేమనైనా ఎంత ప్రేమ నీ అనాది సంకల్పం ఎంత గొప్పది తండ్రి వారి వారి పనుల్లో నిమగ్నై ఉండకుండా దేవుని పనిలో ఎంతగానో ఆశతో ముందుకు వచ్చి పనిచేస్తున్న ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా గృహాల్లో ఉండి వింటున్న బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు బయటకు వచ్చి కరపత్రాలు ప్రేమతో అందుకుంటున్న బిడ్డను బట్టి కూడా నీకు మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇచ్చ కలిగించువాడను నేనే దానిని నెరవేర్చేవాడను నేనే అంటూ చెప్పినవాడా చెప్పటానికి బిడ్డలకి ఇచ్చ కలిగించావు వినటానికి బిడ్డలకి ఇచ్చ కలిగించావు దాన్ని నెరవేరుస్తున్నావు ప్రభా నీకు వందనాలు ఎంతమంది అయితే ఈ వీధి సువార్తను విని హృదయాల్లో దేవుని నమ్ముకున్నారో వారందరిని బట్టి నీకు వందనాలు అందరూ బయటకు వచ్చి చెప్పలేకపోయినా ఎంతోమంది ప్రభా నిన్ను స్వీకరించారని నేను నమ్ముతున్నాను తండ్రి దేవాన్నికి వందనాలు చెల్లించుకుంటున్నాం మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్ళి వారికి చెప్పుకోవటం కాదు కానీ పరమ తండ్రి వినువాడు అయిన నీ దగ్గరకు వచ్చి చెప్పడానికి సహాయం తెచ్చండి కుటుంబాల్లో ఎన్నో సమస్యలు చెప్పుకోలేనివి చెప్పుకోగలిగినవి కానీ వినేవాళ్ళు ఎవరూ లేరు అని కొమిలిపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఎన్ని కుటుంబాల్లో ఎన్ని సమస్యలతో ఉన్నారో వారందరూ కూడా తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి సమస్యలు చెప్పుకోవడానికి మీరే సహాయం తెచ్చండి ఆరోగ్య సమస్య కావచ్చు విద్య సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు కలహాలు కావచ్చు కన్నీరు కావచ్చు దేనికైనా ప్రభావ నీ దగ్గరకు వచ్చే అధికారము అర్హత అని బిడ్డలందరికీ ఇచ్చే కనుక వారు వచ్చి నీ సన్నిధిలో మోకరించి తమ మనవలు అర్పించుకోవడానికి సహాయం దయచేయండి దేవుడు వింటున్నాడని నమ్మకం వారిలో పుట్టించండి ప్రతిరోజు వెళుతున్న ప్రదేశాల్లో ఏ ఉద్దేశమైతే నీ బిడ్డల ద్వారా ప్రకటించబడుతుందో ఆ ఉద్దేశం నెరవేరటానికి మీరే సహాయం దయించండి విన్నవారు నిర్లక్ష్య పెట్టకుండా మీ ఒక్కసారి అడిగి చూద్దాం ఒక్కసారి ఆ దేవుడి దగ్గరికి పెడదాం ఒక్కసారి ఆయనతో మనం పరిచయం చేసుకుందాం అనే సంకల్పం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీవు ఏర్పాటు చేసిన ఈ ప్రణాళిక వ్యర్థం కాదు నైనా ఎప్పటికీ వ్యర్థం కాదు మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము తండ్రి బిడ్డలో విశ్వాసం పుట్టించండి వినే దేవుడు చూసే దేవుడు మాకున్నాడని నీ బిడ్డలు అర్థం చేసుకోవడానికి సహాయం తెచ్చండి లోకమంటే తండ్రి ఒక ఊరు కాదు ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు సమస్త మానవాళికి నువ్వు దేవుడు ఈ యొక్క వి వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలు నమ్మటానికి మీరే సహాయం దయచేయండి తండ్రి కృప చూపించండి ప్రవ్వా మీకు వందనాలు సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా బిడ్డలు రావటానికి సహాయం దయచేయండి మీరు మనసు పుట్టించకపోతే వారు మీ వద్దకు రాలేరు కనుక మీరే అటువంటి మనసు దయచేయమని వేడుకుంటున్నాను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంతవరకు తండ్రి నీ బిడ్డలు వెత్తబడిన వాక్యము వారి హృదయాల్లో నాటటానికి సహాయం తెచ్చండి ఏ విధంగా అయితే సువార్త ప్రకటించబడుతుందో ఆ సువార్త ఇది నిత్య సువార్త సజీవ సువార్త ఎల్లప్పుడూ సాగే సువార్థను నమ్మటానికి సహాయం తెయించండి ఒక్క నీటి బిందువుగా బయలుదేరిన సువార్త జీవజల నదులుగా మారటానికి మీరే సహాయం తెచ్చిమని ప్రతి ఒక్కరిని మీ ఆధీనలో ఉంచుకోమని సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు అలాగే వింటున్న బిడ్డల్ని మీ ఆధీనంలో ఉంచుకోమని చిన్న ప్రాంతాన్ని పాదశని చేర్చుకోమని నీ కుమారుడిని ఏసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆశీర్వాదం పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృపాకరుణ కటాక్షములు మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఓదార్పు శాంతి సమాధానము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ మన కుటుంబాలకు సదాకాలం తోడయండి వర్ధిల్ల చేయను ఆమెను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి వర్ధిల్ల చేక ఆమెను అడిగితే